వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బుల్టిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం ఇప్పల నర్సింగ్పూర్ తుమ్మనపల్లి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిపిఎం ప్రతినిధి బృందం సందర్శించడం జరిగింది. రైతులతో మాట్లాడిన అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గీట్ల ముకుందారెడ్డి మాట్లాడుతూ, ఇప్పల నర్సింగాపూర్లో ఒకే చోట కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, ఖాళీ స్థలం ఉన్న చోట వడ్లు ఆరబోసుకుని కొనుగోలు కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. 15 రోజుల నుండి వడ్లు వస్తున్నప్పటికీ అధికారులు నిన్న కేంద్రాన్ని ప్రారంభించి ఇవాళ 10-12 టన్నులు మాత్రమే కొనుగోలు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం హుజూరాబాద్ జోన్ కమిటీ సభ్యులు గుండేటి వాసుదేవ్, కదిరే రమేష్, నాయకులు చెల్పూరి రాములు, కొంకటి చంద్రయ్య, కనకం రాజు, చిరంజీవి, రత్నం, చేరాలు, మహేష్, రవి, ప్రశాంత్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అధికారులు కుమ్మక్క అయిపోయి సాధ్యమైనంత వరకు ఈ రైతుల నుంచి వెళ్ళి మద్దతు ధర కొనద్దు, తక్కువ ధరకు కొనాలన్న ఉద్దేశంతో ఇటువంటి చర్యలు చేస్తున్నారు. ఇది ఒకటే కాదు, కర్నూలు జిల్లాలో మొత్తం పరిస్థితి ఇదే ఇట్లా ఉంది. ఇప్పటికీ మేము ఇప్పల నర్సింగాపూర్ అట్లాగే నిన్న మొన్న వేరువేరు కేంద్రాలలో మేము పర్యటిస్తున్న సందర్భంలో తెలుస్తున్నది ఏంటంటే, జిల్లాలో 338 సెంటర్స్ను ఓపెన్ చేస్తామని చెప్పి అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. నిన్నటి వరకు అధికారిక రిపోర్ట్ ప్రకారం ఏంటంటే 161 సెంటర్లను ప్రారంభించిన అన్ని సెంటర్లు కూడా కొనుగోలు ప్రారంభం కాలే. నిన్న ఒక సెంటర్లో, ఇవాళ ఒక 2 సెంటర్లు, అంతా 3, 4, 5 సెంటర్లు మాత్రమే కొనుగోలు ప్రారంభించారు. కేవలం 271 టన్నుల ధాన్యాన్ని మాత్రమే ఇప్పటివరకు ఉండరు. అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉండాలంటే, దళారులకు అపయపత్తులో ఇప్పటివరకేమో పంటను కాపాడుకోవడం ఒక పరిస్థితి అయితే, పంట వచ్చిన తర్వాత వరి కోసిన రైతుల పరిస్థితి ఏమో, ఇక్కడ సెంటర్స్లలో కొనుగోలు కేంద్రాలలో ఇక్కడ మళ్ళీ వర్షపాలవుతుంది, కొయ్యకుంటున్న వాళ్ళకి సంబంధించింది ఏందో వరి వంగడాలన్నీ కూడా వంగిపోయి అంతా కూడా మళ్ళీ పంట చేతికొచ్చిన పంట అటు నేలపాలవుతున్న పరిస్థితి ఉంది. ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క వైఫల్యం. ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకొని అన్ని జిల్లాలో ఏవైతే సెంటర్స్ ఓపెన్ కావాలో, కొనుగోలు కావాలో తక్షణం కొనుగోలు చేయాలి, లేదంటే రైతుల పక్షాన రైతులను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తాం. సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం ఈరోజు హుజూరాబాద్ మండలం ఇప్పల నరసింగాపూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ తీవ్రమైన సమస్యలు ఉన్నాయి. ఈ గ్రామానికి సంబంధించి ఒక ఐకేపీ సెంటర్ సంబంధించింది ఒకే దగ్గర ఎక్కడ ఏర్పాటు చేయలేదు. ఖాళీ జాగాలు ఎక్కడుంటే అక్కడ వడ్లు పోసుకునే పరిస్థితి ఇక్కడ రైతులకు ఉంది. అదేవిధంగా గత 15 రోజులుగా ఇక్కడ వడ్లు పోసుకుంటున్నప్పటికీ కొనుగోలు కేంద్రాన్ని నిన్న ప్రారంభించారు. నిన్న ప్రారంభించి ఇవాళ మాత్రమే ఒక 2 ట్రాక్టర్ల అంటే ఒక ట్రాక్టర్ లోడు అంటే ఒక 5 టన్నులు సుమారుగా తీసుకెళ్లిండ్రు. ఇంకొక 5 టన్నులు సంబంధించిన లోడ్ చేసి పెట్టారు. గత 3 రోజులుగా పొద్దున్న సాయంత్రం అకాల వర్షం పడుతుంది. ఆ వర్షానికి తడిచిన ధాన్యం అక్కడక్కడ మొలకొచ్చిన పరిస్థితి కూడా ఉంది. రైతులకు సంబంధించింది వర్షం రాగానే కుప్ప చేసుకోవడము, అట్లాగే టార్పాన్లు కప్పడం, ఆ టార్పాన్లు కూడా ప్రభుత్వం నుండి అధికారుల నుండి రాలేదు. వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని రైతులకు సంబంధించిన ఈ టార్పాన్లను కొనుక్కుంటున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇక్కడ ఐకేపీ సెంటర్స్ నుండి నర్సింగాపూర్ నుంచి వెళ్ళి తరలిస్తున్న ధాన్యానికి ట్రాక్టర్కి 2500 లేకుంటే టన్ను కింద ఇవ్వాల్సి ఉండే, 1 రూపాయి కూడా ఈ గ్రామానికి సంబంధించి ఇవ్వట్లేదు. జిల్లా అధికారులు దీనిపైన దృష్టి పెట్టాలి. మిగతా సెంటర్స్లలో ఎందుకు ఇస్తున్నారు? నర్సింగాపూర్ సంబంధించింది ఈ ట్రాక్టర్ ట్రాన్స్పోర్ట్ అమాలి సంబంధించిన ఛార్జీలు ఎందుకు ఇవ్వట్లేదు? తక్షణమే ఇవ్వాలని చెప్పి కూడా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ప్రభుత్వం సంబంధించి ప్రభుత్వ జాగా ఎక్కడైతే ఉందో చూసుకొని ఒకే దగ్గర సెంటర్ ఏర్పాటు చేయాలి. ఇది ఇక్కడే కాదు, ఇది ఇప్పల నర్సింగాపూర్ గ్రామ పరిస్థితే కాదు, కర్నూలు జిల్లాలో 338 సెంటర్స్ను కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా అధికార యంత్రాంగం ఒక లక్ష్యంగా ఒక టార్గెట్గా పెట్టుకున్నది. నిన్నటి వరకు 161 మాత్రమే ప్రారంభించారు. ఈ ప్రారంభించిన కొనుగోలు కేంద్రాలలో కూడా కొనడం ప్రారంభించింది నిన్నొకటి, ఇవాళ 2 అన్నట్టుగా కొనుగోలు ప్రారంభించారు. ఇప్పటి వరకు 56 మంది రైతుల నుంచి వెళ్ళి 271 టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. అంటే ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందనే దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి పౌరసరఫరాల శాఖ మినిస్టర్గా ఉన్నాడు. పౌరశాఖ మినిస్టర్గా ఉన్న
కరీంనగర్ జిల్లాలోనే ఈ పరిస్థితి ఉండే ఉమ్మడి జిల్లాలో ఇతర రాష్ట్రాలలో పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతుంది. ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉందంటే మధ్య దళారులు కొనుగోలు చేయంగా పోయింది. అకాల వర్షాల వల్ల పంటల దెబ్బతిని మోల్కొచ్చి ఆ ధాన్యాన్ని పోగా మిగిలిన కొద్ది శాతం అంటే మొత్తం పంట వండిన దాంట్లో 40 నుండి 50% కొనుగోలు చేయాలని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం భావిస్తున్నట్టుగా కనబడుతుంది. దీన్ని సిపిఎం పార్టీ అంగీకరించదు. ప్రతి గింజను ఏదైతే మాటి మాటికి చెప్తారో ఆ పత్రిలో ప్రతి గింజను రైతులకు సంబంధించిన మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. తడిసిన ధాన్యాన్ని మొలకొచ్చిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరగా కొనుగోలు చేయాలి.